ఎప్పుడూ మారింది. అక్కడే ఆగిన వాళ్ళకి నేత్ర నచ్చకపోవచ్చు. ఆలోచనలకు బట్టలేసి నిజాన్ని ఒప్పుకోవడం మొదలెడితే ఈ నేత్ర తప్పకుండా నచ్చుతుంది. నేత్ర, మనం పెళ్లి చేసేసుకుందాం ఇంకా. అప్పుడు ఇలాంటివన్నీ వాడాల్సిన అవసరం మనకు ఉండదు నేత్ర. నో విజయ్, ఐ హావ్ సమ్ కమిట్మెంట్స్. అవి కంప్లీట్ అవ్వడానికి ఇంకా టైం పడుతుంది. యాక్చువల్లీ విల్ ప్లాన్ ఆఫ్టర్ 1 ఇయర్, ప్లీజ్. ఓకే, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ విజయ్. హే, ఇట్స్ ఓకే. ఐ హావ్ సమ్ వర్క్. వి విల్ మీట్ అగైన్. ఓకే, బాయ్. బాయ్ విజయ్. ఇదిగో ఇలా అస్తమానం ఫోన్ చేసి విసిగిస్తుంటేనే అలా సేవ్ చేసా. అయినా మమ్మీని తెలుగులో దెయ్యం అని అంటారులేమ్మా. ఒక్కతే ఆడపిల్లవని గారాబం చేస్తుంటే అంటావే, ఏదైనా అంటావు. నీకు తెలివితేటలు ఎక్కువైపోయాయి, వింటున్నాను కదా అని ఏదైనా చెప్తావు. సరే కానీ లేచావా లేదా? ఇప్పుడే లేచా. అయినా ఈ టైం దాకా ఎవరైనా పడుకుంటారంటే సిగ్గు లేకపోతే సరే. నీకేం పని లేదా? పొద్దు పొద్దునే మొదలెట్టావు. ఇంకోసారి ఇలాంటివన్నీ చెప్పావంటే దయ్యమని తీసేసి రాక్షసిని ఫీడ్ చేస్తాను. అర్థమవుతుందా? ఇప్పుడు నేనేమన్నానని అంతలా ఎగిరి పడుతున్నావు? పొగరు, నీకు నీ బాబులాగే నీతో ఏకలేక చస్తున్నా. పుట్టింది ఆయనకే కదా, ఆయన బుద్ధులు రాక పక్కింటోడి బుద్ధులు వస్తాయా ఏంటి? అదేం భాషే, ఆడపిల్లవి కొంచెం పద్ధతులు నేర్చుకో. ఎందుకే నన్ను ఇలా హింసిస్తావు? నీ మంచి గురించే కదే నేను చెప్పేది. పెట్టి ఫోన్. సరే గాని ఓసారి రంగమ్మకు ఫోన్ ఇవ్వు. రంగమ్మకి ఫోన్ ఎందుకు? ఇప్పటిదాకా నా బుర్ర తింది సరిపోదా? ఇవ్వవే, కొంచెం మాట్లాడే పనుంది. సర్లే, ఇస్తానుండు. రంగమ్మ, రంగమ్మ లైన్ లో ఉండవే, చూస్తాను. రంగమ్మ, రంగమ్మ, రంగమ్మ. అదేంటి, కిచెన్లో కూడా లేదు, ఇంకా రాలేదా ఏంటి? అమ్మా, రంగం ఇంకా రానట్టుంది, వచ్చాక నేను కాల్ చేయిస్తాలే. సరే కాని దేవుడికి దండం పెడుతున్నావా లేదా? వినాలి కాని రోజంతా చెప్తుంది. అవును, ఇక్కడెక్కడ ఉండాలి కదా. అమ్మా, నా బంగారు తల్లి ఇక్కడే. హో, ఇక్కడే ఉన్నారా? అయితే ఓకే. ఓకేనా? స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇంత టైం అవుతున్నా ఇంకా రాలేదు. ఒకవేళ రాకపోతే చెప్పేది కదా. సర్లే, వెళ్ళేదారేగా, కలిసేసి వెళ్దాం. ఇక్కడ రంగమ్మ ఇల్లు ఎక్కడ కొంచెం చెప్తారా? ఈ ఏరియాలోకి వచ్చి ఎవరిని అడిగినా చెప్తారా అంది. ఏ రంగమ్మ, ఇళ్ళలోకి పనికి వెళ్తాది ఆ రంగమ్మేనా? ఇట సక్క పోయి కుడివైపు తిరిగితే నాలుగో ఇల్లు రంగమ్మది. హో, అటువైపా? థాంక్స్ అన్న. అటే అటే. తను చెప్పిన ఇల్లు
అదే అనుకుంటా. రంగమ్మా రంగమ్మా. ఎవరు? నేను నేత్రాని. నేత్రమ్మా మీరేంటి ఇక్కడ? రంగమ్మా మొహం మీద దెబ్బలేంటి? రండమ్మా లోపలికి రండి. అయ్యో రమ్మ నామతిమండ పాలు కూడా ఉన్నాయో లేవో టీ పెడదామంటే. రంగమ్మా రంగమ్మా అమ్మా ఇప్పుడు నాకేమొద్దు. అసలు ఏమైంది? ఏంటా దెబ్బలు? ఏం చెప్పమంటావు నేత్రమ్మా? నిన్న మీరు ఇచ్చిన జీతం డబ్బుల్లో నా మొగుడు సగం అడిగాడు, నేను ఇవ్వనన్నాను. దాంతో ఆయన కోపం వచ్చి నా మీద చేయి చేసుకున్నాడు. మరి నువ్వెందుకు ఊరుకున్నావు? నువ్వు కూడా రెండు తగిలిస్తే సరిపోయేది. అయ్య బాబోయ్ నా మొగుడు మీద చేయి నేను బతకగలను అసలు? అయినా మా కాలం మనుషులకి ఇంకా అంత ధైర్యం రాలేదులే నేత్రమ్మా. ఆయన తాగితేనేనమ్మా ఇల్లు ఒళ్ళు మర్చిపోయి ప్రవర్తిస్తూ ఉంటాడు, లేకపోతే మంచోడేనమ్మా. ఎందుకు రంగమ్మా ఇంత జరిగినా ఇంకా మీ ఆయన్ని వెనకేసుకొస్తున్నావు? మీలాంటి వాళ్ళు ఉండబట్టి అలాంటి వాళ్ళు అలా రెచ్చిపోతున్నారు. అవును నీకిద్దరు కొడుకులు ఉన్నారని చెప్పావు కదా, వాళ్ళైనా మీ ఆయనకి బుద్ధి చెప్పరా? కొడుకులా, పెళ్ళిళ్ళు కాగానే పెళ్ళాల కొంగు పట్టుకుని ఎవరిదారి వాడు చూసుకున్నాడు. ఏదో వాళ్ళ గుర్తొచ్చినప్పుడు ఫోన్ చేస్తూ ఉంటారు. అది కూడా మేము ఉన్నామో పోయామో తెలుసుకోవడానికి అనుకుంటా. రంగమ్మా అందరినీ వదిలేసి నాతో వచ్చి నిన్ను నేను చూసుకుంటాను. మీదెంత మంచి మనసు నేత్రమ్మా, నా కోసం ఇల్లు వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చారు. అసలు మీరు మీ అమ్మగారు నా మీద ఎంతో ప్రేమ చూపిస్తూ ఉంటారు, అది చాలు నాకు. ఇదిగో. వద్దమ్మా కనీసం నన్ను ఇదైనా చేయని రంగమ్మా, నీకెప్పుడు రావాలనిపిస్తే అప్పుడేరా. సరే నాకు ఆఫీస్ టైం అవుతుంది, నేను బయలుదేరుతా. సరే అమ్మా. సరే నువ్వు జాగ్రత్త. అలాగే అమ్మా. నేత్రమ్మా మీరెప్పుడు వచ్చారు? నిన్ను చూస్తుంటే నా బండితో గుద్ది చంపేయాలనిపిస్తుంది. ఇంకొకసారి రంగమ్మ మీద చేయి చేసుకున్నావో నీ రెండు చేతులు విరిచేస్తాను. ఏమనుకున్నావో టక్క. ఇలాంటి వాళ్ళని అసలు ఏం చేసినా తప్పు లేదు. ప్రపంచం ఎంతో ముందుకు పోతుంది, కానీ ఇంకా కొన్ని జీవితాలు బానిస బ్రతుకుల మధ్య నలిగిపోతూనే ఉన్నాయి. ఇంకా ఎంతకాలం పడుతుంది ఒక ఆడది తనకు నచ్చినట్టు బ్రతకడానికి? అసలు ఈ ప్రపంచం ఎప్పుడు మారుతుంది? ఏంటి రఘు సండే కూడా ఆఫీసు చిరాగ్గా. నా బాధ ఎవరితో చెప్పుకోను, ఈ రోజు నా వైఫ్ బర్త్డే కూడా. త్వరగా మీటింగ్ అయిపోతే బాగుండు, లేదంటే లేట్ అయితే చంపేస్తుంది బాబు. ఈ సండే కూడా ఆఫీస్లో ఏంటో. హే హాయ్ నేత్ర, గుడ్ మార్నింగ్. హాయ్. ఏమైంది దీనికి? ఏంటే నేత్ర చాలా హడావిడిగా ఉన్నావు. హడావిడిగా కాదు కోపంగా ఉన్నా. సర్లే నువ్వే రోజు కోపంగా లేవు, ఒకసారి చెప్పు. హే ఓకే ఓకే సారీ సారీ. కోపం రాకుండా ఎలా ఉంటుంది జరిగేవన్నీ చూస్తుంటే? అసలు ఆ సారంగం కానీ నా చేతులతోటే. వెయిట్ 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 వెయిట్, ఇంతకీ ఏం జరిగింది? ఆ సారంగం ఎవరు? నీకు మా రంగమ్మ తెలుసు కదా. తెలుసు. ఆ రంగమ్మ మొగుడే సారంగం. అయితే ఏమైంది? పాపం రంగమ్మను కొట్టాడే సారంగం, మొహం అంతా వాచిపోయింది. వాణ్ణి చూడంగానే నాకు కోపం కంట్రోల్ చేసుకోలేక నాలుగు దులిపేసి వచ్చాను. అప్పటికీ చెప్పా వాళ్ళందరినీ వదిలేసి నా దగ్గరకు వచ్చి నేను చూసుకుంటా అని. మాట వినదే, పైగా మొగుణ్ణి వెనకేసుకొస్తుందే అదేంటో. నేత్ర నీకేమైనా పిచ్చా? రంగమ్మకి మొగుడు పిల్లలు ఉన్నారే, వాళ్ళని వదిలేసి ఎలా వస్తుందే? ఉన్నారులే పేరుకే. అయినా మనం మాత్రం ఏం చేయగలం నేత్ర, అయ్యో అనుకోవడం తప్ప. అదే కదా నా బాధ, ఏం చెయ్యలేకపోతున్నానని. సిరి సార్ కాన్సర్ట్ ఫైల్ తీసుకొని నేత్రని క్యాబిన్ కి రమ్మను. ఓకే ఓకే సార్. ఎవరే? ఇంకెవరు? మన మేనేజర్ నిన్నే ఆ కాన్సెప్ట్ ఫైల్ తీసుకొని రమ్మంటున్నాడు. వెళ్ళు.
అసలు దీన్ని కాన్సెప్ట్ అంటారా? ఏంటిది, ఇది కూడా కాన్సెప్టేనా? ఇలాంటి చెత్త వేయడానికి పబ్లిక్ అసలు రిసీవ్ చేసుకుంటారా? ఇది ఇంత సాలరీలు ఇచ్చి పెట్టుకోవడం దేనికి? ఇక చాలే, యు కెన్ గో. నేత్ర, వాడి గురించి మనకు తెలిసిందే కదా, ప్లీజ్ కంట్రోల్. ఓయ్, గివ్ మీ 5 మినిట్స్. నేత్ర, ప్లీజ్ కంట్రోల్ చేసుకోవే, మాట్లాడు. నేత్ర, ఐ నో యు ఆర్ వెరీ స్ట్రాంగ్, వింటున్నావా? ఓయ్, వినిపిస్తుందా? ఓయ్, నిన్నే రా బయటికి. నవ్ యు ఆర్ ఫైనా? ఫైన్. హే నేత్ర, ఏంటి రా, చాలా హ్యాపీగా అనిపిస్తున్నావు, ఏంటి విశేషం? అది అసలు చాలా కోపంగా ఉంది, దాన్ని గెలక్కు. దాని గురించి నాకు తెలీదా ఏంటి? నేత్ర అయిపోయాడు, ఇంకా వీడు నా దేవుడే కాపాడాలి. నేత్ర, అలా వచ్చేసావేంటి? ఇదిగో నాకు ప్రమోషన్ వచ్చింది తెలుసా? వద్దన్నా. ఏ, ఏం రోగం? నిజంగా వస్తే నేనే ఎత్తుకొద్దట సిరి, అది నిన్న రాత్రి కళ్ళు. ఎరా, ఇదొక జోకా? తిక్క కుదిరింది. ఏంటమ్మా, నా ఫేస్ లో నీకు అంత హ్యాపీనెస్ కనిపించిందా? ఇది చూపించు, చూపించు, చూపించు. ఇలాంటి కుళ్ళు జోకలేసే ముందు పక్కన వాళ్ళు ఏ మూడ్ లో ఉన్నారో చూసుకో. దెంగెక్కడి నుంచి? హే రఘు. పిచ్చి పడేసాగా మోహన్ గారికి, వాడికి అదే కరెక్ట్లే. రమేష్ అన్న, అది ఆగు. హే, మీకేమైనా కావాలా? నాకు మాత్రం ఒకటి తీసుకో. రఘు, టు బి ఫ్రాంక్, నేను ఒకటి అడుగుతా చెప్తావా? సిగరెట్ తాగే అమ్మాయిల్ని చూస్తే అబ్బాయిలు ఏమనుకుంటారు ఆ అమ్మాయి క్యారెక్టర్ గురించి? అంటే ఒక్కొక్కరు ఒకలా ఆలోచిస్తారు నేత్ర. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మాత్రం అమ్మాయి చాలా స్పీడ్గా ఉంది, ట్రై చేసి అడ్వాంటేజ్ ఈజీగా దొరుకుతుంది అనుకుంటారు. వాట్, మీరు తాగుతున్నారు కదా రఘు, మిమ్మల్ని మాత్రం ఎందుకు హీరోలా చూస్తారు? ఏ, మీరు మాత్రం పుట్టేటప్పుడు ఏమైనా కొన్ని ప్రత్యేకంగా హక్కు లాంటివి తెచ్చుకున్నారా? ఏంటిది నాన్సెన్స్! కానీ ఒక అమ్మాయి విషయానికి వచ్చేసరికి మాత్రం కల్చర్, కట్టుబాట్లు, కాకరకాయ కబుర్లు అన్ని గుర్తొస్తాయి. మీలాగే అమ్మాయికి కూడా అన్ని ఫీలింగ్స్ ఉంటాయి. అలా అని ప్రతి అమ్మాయి తాగాలని నా ఉద్దేశం కాదు. కొన్ని కొన్ని ఎమోషన్స్ తట్టుకోలేక ఏదో అలవాటు అవుతుంటాయి. అలా అని ఒక అమ్మాయి క్యారెక్టర్ని ఎలా డిసైడ్ చేసేస్తారు? అందరికీ అన్ని ఫీలింగ్స్, ఎమోషన్స్ ఉంటాయి. జస్ట్ రెస్పెక్ట్ చాలు రఘు. గుడ్ మార్నింగ్ ఆల్. I think we all know why we are here for this meeting. Hope you remember this. Manam Smiley Toothpaste Company valaki best ad istam ani maatichamu. So meeku ichina timelines kuda aipoyayi. Let's start with the concepts. Good luck guys. Hmm.
వాట్ అబౌట్ యు నేత్ర సార్ యాక్చువల్లీ సార్ ఆల్రెడీ తన కాన్సెప్ట్ నేను విన్నాను అంతగా బాగలేదు నాకు ఎందుకు అంత ఇంప్రెసివ్గా అనిపించలేదు అండ్ వర్కౌట్ అవ్వదు నో ఐ థింక్ వి మస్ట్ లిజన్ టు హర్ నేత్ర ప్లీజ్ క్యారీ ఆన్ థ్యాంక్ యూ సార్ ఓపెన్ చేస్తే ఒక రోడ్డు మీద పెద్దావిడ వాక్ చేస్తూ వెళ్తూ ఉండగా అక్కడే ఉన్న దొంగ ఎంటర్ అయ్యి వెళ్తున్న ఆమె మెడలో చైన్ తెంపుకొని పారిపోవడం ఆవిడ కూడా దొంగ వెనక దొంగ దొంగ అని అరుస్తూ పరిగెత్తడం అలా పరిగెత్తుతూ వెళ్తున్న దొంగ సడన్ గా ఆగిపోవడం అక్కడే బస్టాప్ లో 2 రోజ్ ఫ్లవర్స్ పట్టుకొని వాటినే చూస్తూ అందంగా నవ్వుతున్న ఆ అమ్మాయి నవ్వుని చూసి ఆ దొంగ మైమరిచిపోవడం అప్పుడే అక్కడికి వచ్చిన ఆ పెద్దావిడ ఆ జనం ఆ దొంగని పట్టుకొని టిచ్చ కొట్టుడు కొడుతున్నా ఆ దొంగ మాత్రం కదలకుండా ఆ అమ్మాయి నవ్వునే మైమరచిపోయి చూస్తుండడం అప్పుడే అక్కడ ఒక వాయిస్ ఓవర్ వస్తుంది ఒక అమ్మాయి నవ్వు అందంగా ఉందంటే మా స్మైలీ టూత్ పేస్టే కారణం ఏ గుడ్ స్మైల్ కెన్ మేక్స్ అన్హెల్దీ ఎన్విరాన్మెంట్ దిస్ ఇస్ ద క్యాప్షన్ అండ్ దిస్ ఇస్ మై కాన్సెప్ట్ Good job, Netra. Well done. And thank you, sir. Thank you. Let's send this to the company. Yeah, okay. And Vaibhav, come to my cabin. We need to talk. Congrats, thank Netra. Thank you. Congrats. Thank you. Thank you. Yay! Hey! Concept is very good. Thank you. I need a small treat. Treat ega? Sure. We'll go. You know, Siri, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదే బాస్కి నా కాన్సెప్ట్ అంతా నచ్చుతుందని. Hey, you deserve it. నేత్ర నిజం చెప్తున్నా నీ కాన్సెప్ట్ చాలా అంటే చాలా బాగుంది రియల్లీ అని నీకు ఇంకో విషయం చెప్పాలి నువ్వు కాన్సెప్ట్ చెప్పేటప్పుడు ఆ మేనేజర్ గారి ఎక్స్ప్రెషన్స్ అబ్జర్వ్ చేసా పా కుళ్ళు కొంచెం చచ్చిపోయాడు అనుకో అవును సిరి నేను కూడా అబ్జర్వ్ చేశా కొత్తగా ఆలోచించాలంటే ఎవరైనా నీ తర్వాతే నేత్ర అవును నేత్ర నీకు అబ్బాయిలంటే ఎందుకంత కోపం నాకు జెండర్ డిఫరెన్స్ ఏం లేదు సిరి కానీ ఒకరి ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ తో ఆడుకోవాలని చూస్తే మాత్రం మండిపోతుంది అంటే అలాంటివన్నీ నిన్నే వెతుకుంటూ వస్తూనే అంటావు అంతేనా ఏమో అది నేను చెప్పలేను కానీ ఏదైనా జరిగితే మాత్రం చూస్తూ ఊరుకోలేను అలా అని కాదు చూడు రోహిత్ ఇదే లాస్ట్ ఇంకా మళ్ళీ మళ్ళీ అంటే చాలా ఇబ్బంది అయిపోతుంది నిద్ర ఏం చేస్తున్నావు ప్లీజ్ రోహిత్ అర్థం చేసుకో నువ్వు అడిగినప్పుడల్లా డబ్బు తెచ్చివ్వడం ఇంకా నా వల్ల కాదు నీ వల్ల కాకపోతే ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా అయినా నీ బాబు బాగానే సంపాదించాడుగా తీసుకురా ఇప్పటికే చాలా టైమ్స్ అది ఇది అని చెప్పి అడిగి తీసుకొచ్చాను ఇంకా నా దగ్గర చెప్పడానికి కారణాలు కూడా అయిపోయాయి రోహిత్ ఇప్పుడు నీకు ఇచ్చిన డబ్బులు కూడా ఇంట్లో తెలియకుండా తీసుకొచ్చాను నువ్వేం చేస్తావో నాకు తెలీదు నేను అడిగినప్పుడల్లా డబ్బులు తేవాలి తేలేదు కథ వేరే ఉంటుంది ఏంటి అర్థమవుతుందా ఏంటి రోహిత్ నా తప్పు నిన్ను లవ్ చేయడమేనా వేరే వేరే అమ్మాయిలతో తిరుగుతున్నావని బ్రేకప్ చెప్తే ఇలా పర్సనల్గా తీసుకున్న ఫొటోస్ వీడియోస్ నీ దగ్గర పెట్టుకొని బ్లాక్మెయిల్ చేయడం న్యాయం కాదు రోహిత్ ప్లీజ్ అవి డిలీట్ చేసి రోహిత్ ఇలా బిహేవ్ చేస్తున్నా కావాలంటే నీ కాల్ పట్టుకో సరే 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 చివరిగా ఒకటి అడుగుతాను చేస్తావా అలా చేస్తే మొత్తం డిలీట్ చేస్తాను చెప్పు నా ఫ్రెండ్స్కి నువ్వు అంటే పిచ్చే వాళ్ళతో పడుకుంటావా చెప్పు చెప్పు ఏం చేస్తున్నావు అది అమ్మాయి అనుకుంటున్నావా నువ్వు ఆడించే తోలుబొమ్మ అనుకుంటున్నావా ఇష్టం వచ్చినట్టు వాగుతున్నా ఎవరే నువ్వు వచ్చి నా కాలర్ పట్టుకుంటున్నావు నేనెవరా నువ్వు విందక్కటి నుంచి ఈ అమ్మాయితో వాగిన చెత్తంతా ఈ ఫోన్ లో రికార్డ్ అయింది ఒక్క క్లిక్ కొట్టానంటే మొత్తం వెళ్ళి సోషల్ మీడియాలో పడుద్ది కొట్టమంటావా కొట్టమంటావా చెప్పరా కొట్టమంటావా ఎవరా డబ్ల్యూ మొబైల్ ఇవ్వు ఏంట్రా చూపు ఇవ్వు లాకెవండి బాబు వచ్చి తీస్తాడా ఓపెన్ చేయి ఇదిగో మొత్తం రిజిస్టర్ కోటి బ్యాంకింగ్ ఇంకొకసారి అమ్మాయి వెనక పడ్డట్టు తెలిసింది అనుకో నీ టాలెంట్ ప్రపంచం మొత్తం తెలిసేలా చేస్తాను దెంగెక్కడి నుంచి అండ్ నువ్వు
ఆ మాత్రం తెలివిలేదా? లవ్ అని నాలుగు మాటలు ప్రేమగా చెప్పేసరికి అలాంటి వాడి ట్రాప్ లో పడిపోయి నీ జాగ్రత్త కూడా నువ్వు మర్చిపోయి అలాంటి టైంలో ఫోటోస్ అండ్ వీడియోస్ అంత అవసరమా? సరే నాకు అర్థమైంది, కానీ ఒకసారి నేత్రని అడిగి చెప్పనా? సరే బాయ్. చాలా థ్యాంక్స్ అండి, అసలు ఈరోజు మీ వల్ల ఒక పెద్ద ప్రాబ్లం నుంచి బయటపడ్డాను. ఇట్స్ ఓకే, యు టేక్ కేర్. బాయ్. క్లియర్ అయిందా? పాపం మంచి అమ్మాయిలా ఉంది, వాటి ట్రాప్ లో ఎలా పడిందో ఏంటో. సరే గానీ రఘు ఫోన్ చేశాడే, వాళ్ళ వైఫ్ బర్త్డే ఉందంట, సాయంత్రం సినిమా టికెట్లు కూడా తీసాడంట, వెళ్దామా? లేదే, మూడేం బాగాలేదు. అందుకే వెళ్దాం అంటున్నా. వెళ్దామే. ప్లీజ్ సిరి, అర్థం చేసుకో. సరే వెళ్దాం పద. నాకు తెలుసు నేత్రా, నేను అడిగితే ఒప్పుకుంటావని. రాకపోతే నువ్వు ఊరుకుంటావా? ప్రాణాలు తీసేయవు. అమ్మయ్యా, సినిమాకి వెళ్తే కొంచెం రిలీఫ్ కన్నా ఉంటుందే బాబు. నేత్ర, మూవీ ఎలా అనిపించింది? పర్లేదు, బాగానే ఉంది, బట్ క్లైమాక్సే నచ్చలేదు నాకు. అదేంటే, క్లైమాక్స్ బాగానే ఉందిగా. ఏం బాగుంది? అసలు నువ్వు సరిగ్గా చూసావా లేదా? చూశానులే. హీరోయిన్ని కిడ్నాప్ చేస్తే హీరో వచ్చాడు, అందరినీ కొట్టాడు. ఏ హీరోయిన్తో ఒక్కరినైనా కొట్టించారా? నువ్వు భలే చెప్తావే నేత్ర. ఏంటే, నవ్వొస్తుందా నీకు? చూస్తూ ఉండు సిరి, నేను బాగా డబ్బు సంపాదించి ఒక సినిమా తీస్తా, అందులో హీరోని సేవ్ చేయడానికి హీరోయిన్తో ఫైట్ చేయిస్తా. అప్పుడు నువ్వు ఒక్కదానివే చూసుకోవాలి. ఏం పర్లేదు, నాకు నచ్చినట్టే తీసుకుంటా, నేనే చూసుకుంటా. చాలా లేట్ అయిపోయింది నేత్ర, ఇంక ఈ టైంలో ఏమి వెళ్తావు? ఈ రాత్రి నాతో ఉండిపోవే. లేదులే సిరి, ఎంత లేట్ అయినా నా ఫ్లాట్కి వెళ్తేనే ప్రశాంతంగా ఉంటుంది. సరే బాయ్, గుడ్ నైట్. బాయ్, విల్ సీ యూ టుమారో ఇన్ ఆఫీస్. ఇవాళ ఎవరు వచ్చేది? రామ్ చరణ్, మహేష్ బాబునా? అదే నే డ్రీమ్ లోకి. సిక్కులేదు నీకు. నిన్న ఒక న్యూస్ చూసారా? ముగ్గురు కలిసి ఒకే దాన్ని, అలాంటి అవకాశం మనకెందుకు రాదు? అవకాశం రాకపోతే దాన్ని మనమే సృష్టించుకుందాం. యదవలకి వచ్చి ఎక్కడ పోయాలో కూడా తెలియదు. అవకాశం వచ్చింది, ఇక మనదే ఈ రాత్రి, రెడీ అవుదాం. మనం కూడా ఒక న్యూస్ క్రియేట్ చేద్దాం. పదరా. ప్రాణమే ముఖ్యం, నన్ను నమ్ముకొని నా వాళ్ళు ఉన్నారు.
చావే అందరిలా కాదే నువ్వు. నీలో చాలా విషయం ఉంది. ముందు నేను, ముందు ఎవరైతే ఏంటి ఛాన్స్ ఇచ్చే అమ్మాయి ఉండగా. ఏం పర్లా కానీ మామా. Ah!
ఆనాడు భారతంలో ద్రౌపది తన మీద చెయ్యి వేసిన వాడి తలను నరికేసి ఉంటే అప్పుడే అది మరో మహాభారతం అయ్యుండేది. పరిస్థితులు ఎదుర్కొని నిలబడే ప్రతి ఒక్కరి జీవితం మరో మహాభారతం లాంటిది. పట్టుకొని ఇలా అనేసి మళ్ళీ ఇలా అనగానే దళింగ్ దగ్గర అబ్బాయిలు మాత్రం పుట్టేటప్పుడు కొత్త తీసుకుందాం. ఆ రంగం ఒకడే సారంగం ఓకే ఓకే డన్ ఆడవరకు మంచిగా రెడీయా.